వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు మిల్క్ మైసూర్ పాక్ని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఈ మిల్క్ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి ఎవరైనా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసే ముందు ఈ వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి పదాము. ఈ మిల్క్ మైసూర్ పాక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు. 1/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత 1/4 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. రెండు కలిపి 1 కప్పు అవుతుంది. ఇప్పుడు రెండు కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల శనగపిండి, మిల్క్ పౌడర్ రెండు కూడా బాగా కలిసిపోతాయండి. అందుకని ఈ విధంగా ముందుగానే కలిపేసుకొని ఇప్పుడు 1 కప్పు కరిగించుకున్న నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి ఏమీ వేడి చేయాల్సిన అవసరం ఉండదు. కరిగించుకున్న నెయ్యిని రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది, మరీ జారుగా అవసరం లేదు. ఈ విధంగా మిల్క్ పౌడరు, శనగపిండిని రెండింటిని కూడా నెయ్యితో ముందుగానే కలుపుకోవడం వల్ల మనం పాకంలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా చాలా ఈజీగా కలుపుకోవచ్చు మైసూర్పాక్కి. ఈ విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చేలాగా కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనకు నెయ్యి వచ్చేసి ఇక్కడ 1/2 నుంచి 1/4 కప్పు నెయ్యి వరకు పడుతుంది. ఇలా పేస్ట్ లాగా కలుపుకోవడం కోసం మిగతా నెయ్యిని అలాగే పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 1 కప్పు చక్కెర వేసుకున్నాను. అలాగే 1/4 కప్పు నీళ్లు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నీళ్ళేమీ కొలత ఉండదండి. నీళ్లు తక్కువ వేసుకుంటే పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది, అదే నీళ్ళు ఎక్కువ వేసుకుంటే పాకం రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కెర కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చక్కెర మొత్తం బాగా కరిగిపోయింది కదా. ఈ విధంగా కరిగిన తర్వాత మనము పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం అనేది మనకు తీగ పాకం రావాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పాకం వస్తే సరిపోతుంది. తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ముందుగా కలిపెట్టుకున్న మిల్క్ పౌడర్ పేస్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. మిల్క్ పౌడరు, శనగపిండి, నెయ్యి వేసి పేస్ట్ లాగా కలిపెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ పాకంలో వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఉండలు కట్టకుండా ఎంత బాగా ఈజీగా కలిసిపోతుందో పాకంలో. ఈ విధంగా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి పాకంలో కలిసేటట్టుగా. పాకంలో బాగా కలిసిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. ఈలోపు మనం మైసూర్ పాక్ అయిన వెంటనే వేసుకోవడానికి ఒక మౌల్డ్లో నెయ్యి రాసి రెడీగా పెట్టుకోవాలి. మీ దగ్గర ఈ విధంగా బట్టర్ పేపర్ ఉంటే బట్టర్ పేపర్ వేసైనా నెయ్యి రాసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా మౌల్డ్కి నెయ్యి రాసి రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మౌల్డ్ని పక్కన పెట్టేసుకొని ఇలా మనము స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. ఈ విధంగా మొత్తం బాగా కలిసిన తర్వాత మనము 1/4 కప్పు నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తంగా మనము 1 కప్పు నెయ్యి వేసుకుంటున్నాము. ఇంకొంచెం మీకు ఇష్టమైతే ఇంకొద్దిగా కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు నెయ్యి వరకు వేసుకున్నాను. ఈ విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. వేసుకున్న నెయ్యిని మిల్క్ పౌడర్ పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి వేసుకోకుండా. ఇలా కలుపుకోవడం అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. మిల్క్ పౌడర్ కాబట్టి తొందరగా మాడిపోతుంది, కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడు కడాయికి కొద్దిగా సపరేట్ అయినట్టు అలాగే దగ్గర పడినట్టు కూడా తెలుస్తుంది కదా. ఈ విధంగా వచ్చినంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకొంచెం దగ్గర పడాలి, అలాగే కడాయికి సపరేట్ అయినట్టు తెలుస్తుంది. అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇంకొంచెం దగ్గర పడినట్టు కడాయికి సపరేట్ అయినట్టు తెలుస్తుంది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు 1 ప్లేట్లోకి కొద్దిగా వేసి మనము చెక్ చేసుకోవాలి, ఉండలాగా రావాలి.
ప్లేట్ లో వేసి పక్కన పెట్టేసుకున్నారండి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసేసుకొని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. మనము ఉండలాగా చేసినప్పుడు ఏ విధంగా రావాలో కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు చెక్ చేస్తున్నాను. చేతికి నెయ్యి రాసేసుకొని ముందుగా పక్కకు తీసుకున్న మైసూర్పాక్ని కొద్దిగా ఇలా ఉండలాగా చేస్తున్నాను. ఉండలాగా చేస్తే ఉండలాగే ఉండాలి. మనము ఉండలాగా చేసి ప్లేట్లో పెట్టేసామంటే పక్కకు జారిపోకూడదు, అలాగే ఉండలాగా రావాలి. అప్పటి వరకు ఇలాగే చేసుకోవాలి. ఇక్కడ చూశారు కదా, కొద్దిగా ప్లేట్లో వేస్తే పక్కకు జారుతుంది కదా. మనకు మైసూర్పాక్ అనేది ఇంకా రెడీ కాలేదు. ఇంకా ఒక నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే మైసూర్పాక్ అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ ఈ విధంగా మనము స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ మధ్యలో కొద్దిగా పిండి వేసి చెక్ చేస్తున్నాను. మళ్ళీ కూడా చూశారు కదా, ఈ విధంగా ఉండలాగా చేస్తే ఉండలాగా ఈ విధంగా రావాలి. పక్కకి జారిపోకూడదు. ప్లేట్లో వేసినప్పుడు కూడా పక్కకు జారిపోకుండా అలాగే ఉండలాగా ఉండిపోవాలి. ఇప్పుడు మనకు మైసూర్పాక్ అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూశారు కదా, మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్లోకి ఈ మైసూర్పాక్ని వేసుకుంటే సరిపోతుంది. బటర్ పేపర్ ఉంటే ఈ విధంగా వేసుకోవచ్చు, లేకుంటే నెయ్యి రాసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మైసూర్పాక్ని మౌల్లో వేసేసుకోవాలి. ఈ మైసూర్పాక్ అనేది చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. మొత్తం మైసూర్పాక్ని మౌల్లో వేసుకున్న తర్వాత మనము ఈ మౌల్ని 2 నుంచి 3 సార్లు పైకి కిందికి తట్టేసామంటే మొత్తం కూడా సమానంగా అయిపోతుంది. అలాగే లోపల ఏమన్నా గాలి బుడగల్లాగా ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం మైసూర్పాక్ని మౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పైకి కిందికి 2 సార్లు తట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారిపోవాలి, చల్లారేంత వరకు పక్కనే పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మైసూర్పాక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బటర్ పేపర్ వేసుకున్నాను కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ పట్టేసుకుని పైకి తీసేసామంటే వచ్చేస్తుంది. బటర్ పేపర్ వేసుకోకుండా డైరెక్ట్గా మౌల్లో వేసుకునేటైతే చుట్టూ ఎడ్జెస్ని కదిలి చేసుకుని దీనిపైన ప్లేట్ పెట్టేసి రివర్స్ చేసుకుని మౌల్ని పైన తట్టేసామంటే నీట్గా ఉడేచేస్తుంది మైసూర్పాక్ అనేది. బటర్ పేపర్ ఉండాలని ఏమీ లేదు. చూసారు కదా ఎంత ఈజీగా నీట్గా ఉడేచేసిందో ఈ మైసూర్పాక్ అనేది. ఇప్పుడు ఈ మైసూర్పాక్ని మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ మిల్క్ మైసూర్పాక్ని. ఈ మిల్క్ మైసూర్పాక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాతనే కట్ చేసుకోవచ్చు. పెద్ద కష్టం ఏమీ ఉండదు, ఈజీగానే ఇలా కట్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాల్సింటే అలా. నేనైతే ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఈ మిల్క్ మైసూర్పాక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ మైసూర్పాక్. ఒకటి మీకు తుంచి కూడా చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో, మీరే చూడండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, మీకే తెలుస్తుంది కదా ఈ మైసూర్పాక్ నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది అనేసి. ఇలాగే మీకు రావాలంటే వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్వీట్ షాపుల్లో దొరికే సాఫ్ట్ మైసూర్పాక్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పినట్టే చేసినట్లయితే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదండి, అచ్చం ఇలాగే వచ్చేస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా డెలీకి వెళ్ళిపోదాము. ఈ సాఫ్ట్ మైసూర్పాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు శనగపిండి వేసుకొని జల్లించుకుంటున్నాను. ఈ శనగపిండిని మనము వేయించాల్సిన పని కూడా లేదండి, ఇలాగే చేసుకోవచ్చు. పచ్చి వాసన అస్సలు రాదు. పిండిని ఈ విధంగా జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే మొత్తం కూడా ఫిల్టర్ అయిపోతుందండి. పిండి అనేది బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకున్నాను. అలాగే 1/4 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు, అలాగే మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. స్వీట్ షాపులో అయితే డాల్డాతో చేస్తూ ఉంటారండి. డాల్డా అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిలో ఈ నెయ్యి మిక్చర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ నెయ్యి మిక్చర్ ని ఒకేసారి మొత్తం వేసుకోకూడదండి కొద్దిగా ఉండేటట్టు చూసుకోవాలి హాఫ్ కప్పు నుండి 1/4 కప్పు వరకు పడుతుందండి ఈ శనగపిండిలో అంతకంటే ఎక్కువ పట్టదు ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇక్కడే గాని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి ఈ శనగపిండిని కొద్దిగా ఈ విధంగా జారుగా ఉండేటట్టు కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మైసూర్ పాకు అయిన వెంటనే వేసుకోవడానికి ఏదైనా ఒక మౌల్డ్ తీసుకొని దానికి నెయ్యి కాని ఆయిల్ కాని రాసేసుకోవాలండి ఇప్పుడు ఈ మౌల్డ్ ని పక్కన పెట్టేసుకోవాలి రెడీగా ఇప్పుడు స్టవ్ మీద ఒక డై పెట్టేసుకొని 1.5 కప్పుల పంచదార వేసుకుంటున్నాను తర్వాత 1/2 కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను వాటర్ మరి ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పాకం అనేది రావడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కొద్దిగా వాటర్ వేసుకున్నాం అనుకోండి పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది కాబట్టి 1.5 కప్పుల పంచదారకి 1/2 కప్పు వాటర్ మాత్రమే వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి షుగర్ అనేది తొందరగా కరిగిపోతుంది షుగర్ మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ని మనము లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకు పాకం అనేది తీగ పాకం రావాలండి వీడియోలో చెప్పినట్లుగానే రావాలి ఎక్కువ పాకం వచ్చింది అనుకోండి మైసూర్ పాకు గట్టిగా వచ్చేస్తుంది పాకాన్ని బాగా అబ్జర్వ్ చేయండి చూస్తారు కదా ఈ విధంగా తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇంతకంటే ఎక్కువ రాకూడదు తక్కువ రాకూడదు ఇలా ఉంటే సరిపోతుంది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి పాకాన్ని ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న శనగపిండి మిక్చర్ ని ఇందులో వేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఈ శనగపిండి మిక్చర్ ని ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసిరెట్టుగా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా మనం స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని చేసుకోవాలి లేకుంటే మనకు పాకం అనేది ఇంకొంచెం ఎక్కువ వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవచ్చు హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టకూడదు ఇలాగే మనము కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు ఇందులో బబుల్స్ బబుల్స్ గా రావడం స్టార్ట్ అవుతుంది అంటే బుడగలు రావడం స్టార్ట్ అవుతుందండి చిన్న చిన్న బుడగలు లాగా కనిపిస్తాయి కదా కొంచెం పొంగుతూ ఉన్నట్లు ఆ విధంగా వచ్చేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా ఈ విధంగా కొద్దిగా బుడగలు కనిపిస్తున్నాయి కదా కొద్దిగా పొంగుతున్నట్టు ఇప్పుడు ముందుగా మనము రెడీగా పెట్టుకోనున్న నెయ్యి మిక్చర్ ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఈ నెయ్యి మిక్చర్ ని వేడిగా వేసుకోకూడదండి ఇలాగే మనము చల్లగా ఉన్నాం నెయ్యి మిక్చర్ ని పక్కన పెట్టేసుకో ఉన్నాము దాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి వేసుకోకూడదు వేసిన నెయ్యి మిక్చర్ ని ఈ పిండి పీల్ చేసుకున్న తర్వాతే మళ్ళీ నెయ్యి మిక్చర్ ని వేసుకుంటూ కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా నెయ్యి మిక్చర్ ని పీల్ చేసుకునింది కదా పిండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి మిక్చర్ ని వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకు ఈ మైసూర్ పాక్ అనేది కడాయికి సెపరేట్ అవుతుందండి అలాగే నెయ్యి మిక్చర్ ను కూడా పీల్చుకోవడం ఆపేస్తుంది సెపరేట్ అవుతూ ఉంటుందండి నెయ్యి కూడా అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఇదంతా మనము స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కడే కానీ ఆపకూడదు ఇప్పుడు బౌల్ లో మరికొద్దిగా నెయ్యి మిక్చర్ ఉంది అది కూడా వేసేసుకొని కలిపేసుకోవచ్చు చూసారు కదా కొంచెం మాత్రమే ఉండండి అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కొద్దిగా కడాయికి సెపరేట్ అయినట్టు తెలుస్తున్నప్పుడు కొద్దిగా పక్కకి తీసి పెట్టుకోవాలండి మరి వేడిగా ఉంటుంది కదా వెంటనే చేయి పెట్టి తీయలేం కాబట్టి ఈ విధంగా స్పూన్ తో కానీ చిన్న గరిటెతో కానీ పక్కకి తీసేసుకోవాలండి కొద్దిగా చూసారు కదా ఈ విధంగా మనకు కడాయికి సెపరేట్ అయినట్టు తెలుస్తున్నప్పుడు ఆ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చల్లారిందండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తీసుకొని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలండి ఈ విధంగా ఉన్నింది అనుకోండి మనకు మైసూర్ పాక్ అనేది రెడీ అయినట్టే
ఈ విధంగా పూర్తిగా కడాయికి సెపరేట్ అయిపోతుందండి అలాగే నెయ్యి మిక్చర్ కూడా సెపరేట్ అవుతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్లోకి ఈ మైసూర్పాక్ని వేసేసుకుంటున్నాను ఈ విధంగా మౌల్లో వేసేసుకున్న తర్వాత ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా అయితే ఈ విధంగా 2 నుంచి 3 సార్లు ఇలా ట్యాప్ చేసుకున్నాం అనుకోండి లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నాయి అనుకోండి అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుంది ఈ విధంగా కరెక్ట్ సహాయంతో కాని లేకుంటే ఏదైనా అడుగు ఫ్లాట్ గా ఉన్న బౌల్ కాని లేకుంటే గ్లాస్ కాని నెయ్యి రాసేసుకొని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా చల్లారిందండి చల్లారిన తర్వాత ఈ విధంగా నచ్చిన సైజు లో నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చుండి ఈ మైసూర్ పాకు సాఫ్ట్ గానే ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకొని మరొక ప్లేట్ లోకి రివర్స్ చేసుకుంటే సరిపోతుందండి ఈజీగా ఉడికేస్తుంది మైసూర్ పాకు మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ మైసూర్ పాక్ ని మరొక ప్లేట్ లోకి ఇలా రివర్స్ చేసి పైన ట్యాప్ చేస్తున్నాను ఈ విధంగా ట్యాప్ చేసిన వెంటనే మైసూర్ పాక్ చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఇక్కడ ఏ గాని అంటుకోకుండా చాలా ఈజీగా ఉడికేస్తుందండి మైసూర్ పాకు ఇప్పుడు మనము కట్ చేసుకున్న సైడే ఇలా లైట్ గా అన్నాం అనుకోండి నీట్ గా ఉడికేస్తాయి చూసారు కదా చాలా సింపుల్ గా మనము సాఫ్ట్ గా స్వీట్ షాప్ లో దొరికే మైసూర్ పాక్ ని ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి చూసారు కదా ఈ మైసూర్ పాక్ కి మధ్యలో బ్రౌన్ కలర్ లో కూడా వచ్చి ఎంత బాగా ఉందో చాలా సాఫ్ట్ గా ఉంటుందండి నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఒక మైసూర్ పాక్ ని మీకు తుంచి కూడా చూపిస్తానండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో మీరే చూడండి చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో మీకు కూడా ఇలాగే రావాలంటే వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్